బహుజన సమాజ్ పార్టీ నుంచి అందరం టీంతో కలిసి ప్రచారంలో భాగంగా అనంతగిరి మండలం, నడుగుండ్ర మండలం రెండు తిరగడం జరిగింది. ఈ యొక్క దోపిడీ, రాజకీయ దోపిడీ విపరీతంగా ఉండిపోయింది. బీఎస్పీ నుంచి ఇక్కడ ఏనుగు జెండా ఎగరేసి ఈ యొక్క దోపిడీని అరికట్టాలన్నా నువ్వు ముందుకు రా అని అందరూ నన్ను ఆహ్వానించడం చాలా సంతోషకరంగా ఉంది. అక్కడ ప్రజలకున్న సమస్యలు చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే నాయకులపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఎట్లా దుమ్మెత్తి పోస్తున్నారంటే, ప్రతి నాయకుడు కూడా ప్రతి ఎలక్షన్కి ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈ యొక్క జనాన్ని, ప్రజలను ఎంతో హీనంగా చూసుకుంటూ అక్కడ ఉండి రాజకీయాలు చేస్తున్నారు తప్ప, జనాల మధ్యలోకి వచ్చి, ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల సమస్యల కోసం ఒక్క నాయకుడు కూడా ఇంత మటుకు వచ్చిన పాప. రాజకీయ నాయకులారా, ఇప్పటిదాకా మీరు ఏలింది చాలు, ఇంకా ప్రజల్ని దోచుకున్నది చాలు, ఇక మిగతా పప్పల ఉడకం. ఎందుకంటే ప్రజలు మేల్కొన్నారు, ప్రజలు తెలివిగా ఉన్నారు, మిమ్మల్ని తరిమి కొట్టే టైం దగ్గరకు వచ్చేసింది. చిన్న జీవితం నుంచి వచ్చిన మానవుణ్ణి నేను కోదాడలో ఉండేవాడిని, ఇక్కడ గెలిచి హైదరాబాద్లో సెటిల్ అయ్యే మనిషిని కాదు, హైదరాబాద్లో ఉండే మనిషిని కాదు నేను. ప్రజల్లారా, మీరు దయచేసి మోసగాలని నమ్మకండి, మోసగాలని మీ ఊరు నుంచి తరిమి కొట్టండి. ఎలా తరిమి కొట్టాలో తెలుసా? మీ యొక్క ఓటే, మీ యొక్క ఓటుతోనే వాళ్ళని తరిమి కొట్టండి. మన బహుజన సమాజ్ పార్టీని జెండా ఎగరేసి మన కోదాడిని సస్యశ్యామలంగా, అభివృద్ధి దిశలో రైతులకు అండగా, విద్యార్థులకు తోడుగా, ప్రతి విషయంలోనూ మీకు నేను తోడుగా ఉంటానని తెలియజేస్తున్నాను. ఈ కోదాడ నియోజకవర్గంలో ఏనుగు జెండా ఎగరేయడానికి మేము రెడీగా ఉన్నాం, ప్రజలు కూడా మాకు తోడుగా ఉన్నారు, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కండి.